नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। गत 5 వారాలుగా స్టాక్ మార్కెట్ కు సంబంధించి వెబినార్ సిరీస్ నిర్వహిస్తున్న మీ అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5 ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ ఈ వారం కూడా మరో 2 వెబినార్లను నిర్వహించనుంది। ఈ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి టెక్నికల్స్ పై, ఉదయం 10 గంటల నుంచి ఫండమెంటల్ పై వెబినార్లు జరగనున్నాయి। మల్టీ బ్యాగర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, డే ట్రేడింగ్ రూల్స్, డూస్ అండ్ డు నాట్స్ వంటి అంశాలను ఈ వారం వెబినార్లో అనలిస్టులు బోధించనున్నారు। మరెందుకు ఆలస్యం, ఈ వెబినార్స్ కు హాజరయ్యేందుకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి। పూర్తి వివరాల కోసం profityourtrade.in వెబ్‌సైట్ చూడండి। టీవీ5 ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్‌స్క్రైబర్స్ అందరికీ తెలిసిన విషయమే, ప్రతి వారం మనం వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాం। అయితే ఈ వారం వెబినార్ లో అన్నమాట క్లియర్‌లీ బ్యాలెన్స్ షీట్ అనాలసిస్ ఏ విధంగా చేయాలి, యాన్యువల్ రిపోర్ట్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గాని ఇన్కమ్ అనాలసిస్ గాని ఏ విధంగా చేయాలి, అదే విధంగా ఎవ్రీ వీక్ మనం ఒక టెక్నిక్ ఏదైతే కనుక అబ్జర్వ్ చేస్తున్నామో, లైక్ లాస్ట్ టైం మొమెంటం ఇన్వెస్టింగ్, అంతకుముందు బైబ్యాక్ కంపెనీ అనౌన్స్ చేస్తే కనుక ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయి, ఇట్లానే అనమాట ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ స్టాక్ మార్కెట్లో ఏమి ఉన్నాయో, ఎట్ అనదర్ ట్రిక్ కూడా ఈ వారం కూడా మనం డెఫినెట్లీ స్టడీ చేద్దాం, అనలైజ్ చేద్దాం అండ్ నేర్చుకుందాం। అండ్ మనం స్టార్టింగ్ ఫస్ట్ వెబినార్ దగ్గర నుంచి మనం ఏదైతే కనుక అనాలిసిస్ మొదలు పెట్టామో, లైక్ 10 కమాండ్మెంట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి లాస్ట్ వీక్ మొమెంటం ఇన్వెస్ట్మెంట్ వరకు కూడా అనమాట, ఐ థింక్ ఐ హ్యావ్ బీన్ వెరీ ప్రాఫిటబుల్ ఫర్ యూ। అండ్ ఎవ్రీ వీక్ మనం రికమెండేషన్స్ కూడా ఏవైతే ఇస్తున్నామో అవి కూడా మంచి లాభ సైట్గా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాను। అండ్ ఆల్ ఇన్ ఆల్ ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సజెస్ట్ చేస్తున్నామో, దే ఆర్ రికమెండెడ్ ఆఫ్టర్ ఎ గుడ్ అనాలిసిస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కంపెనీస్ ఓన్లీ, ఇంక్లూడింగ్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ కూడా। ప్రతి వెబినార్లో ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దాంట్లో కొన్ని రీకలెక్ట్ చేసుకుంటా కూడా నెక్స్ట్ ఈ వారం చెప్పబోయే వెబినార్లోనమాట అనాలిసిస్లో స్టడీ చేద్దాం। సో దట్ ప్రతి వెబినార్ కంప్లీట్ అయ్యి ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ అయ్యే టైంకి యూ విడ్ బీ ఎ ఫార్ ఫార్ బెటర్ ఇన్వెస్టర్ అండ్ ఆల్సో మంచి వెల్త్ క్రియేటర్గా తయారవుతారని చెప్పేసి హోప్ఫుల్గా ఈ కండక్ట్ చేస్తున్నాం। ప్లీజ్ డూ అటెండ్ దిస్ వీక్స్ వెబినార్ ఆన్ ఫండమెంటల్ అనాలిసిస్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ స్టడీంగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ। సో ఈ వారం మనం గత 5 వారాల లాగానే ఈ వారం కూడా ఒక ప్రైస్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది। సో ఆ ప్రైస్ ప్యాటర్న్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బార్, ఇన్సైడ్ బార్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అదేవిధంగా అవుట్ సైడ్ బార్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ టైం ఫ్రేమ్కి దాన్ని ట్రేడ్ అనేది ఎలా చేయాలనేది ఈ వారం మనం డిస్కస్ చేద్దాం। అదేవిధంగా ఆల్ టైమ్ హైస్ అండ్ ఆల్ టైమ్ లోస్ ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ 52-week హైస్ అండ్ 52-week లోస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వారం డిస్కస్ చేయబోతున్నాం। అండ్ ప్రతి వారం లాగానే మనం కొన్ని ట్రేడింగ్ ప్లాన్స్, కొన్ని డూస్ అండ్ డూ నాట్స్ ఏవైతే ట్రేడర్స్ మిస్టేక్ చేస్తారో వాటిని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం। అండ్ ఈ వారం మనం మోస్ట్లీ ఎక్కువ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, బికాస్ ప్రతి వారం మనం సబ్జెక్ట్ ఎక్కువ చెప్పి మేబీ Q&A కొద్ది తక్కువ తీసుకోవడం జరుగుతుంది। సో ఈ వారం అందుకు భిన్నంగా సబ్జెక్ట్ కొంచెం తక్కువ చెప్పి Q&A సెషన్ కొద్ది ఎక్కువ పెడదామని ఐడియా ఉంది। అండ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి, ట్రాప్స్ ఎలా అవుతాయి మార్కెట్లో, టెక్నికల్ బ్రేక్అవుట్స్ వచ్చినప్పటికీ వాటిల్లో ప్రాబ్లీ ఎలా హ్యాండిల్ చేయాలి వాటిని, అండ్ ఇవన్నీ కూడా మనం ఈ వారం డిస్కస్ చేద్దాం। సో అందరూ కూడా తప్పకుండా ఈ ఆదివారం అంటే 23 ఆగస్ట్ 2020 జరగబోయే వెబినార్కి, వెబినార్ 6 కంపల్సరీగా అటెండ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం। అండ్ లాస్ట్ 5 సెషన్స్లో కూడా ఏవైతే ప్రాబ్లీ ఇన్వెస్టర్స్ అటెండ్ అయ్యి వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్ ఏవైతే చేస్తున్నారో వాటి గురించి కూడా మనం Q&A తీసుకునే ప్రయత్నం చేద్దాం। ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు, ఈ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే మంచిది, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం। ఇండియన్ మార్కెట్స్ చూసినట్లయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ లో త్రూ అవుట్ ద ఇండియా లాక్డౌన్ నిబంధనలు తొలగించడంతో మార్కెట్స్ లో ఒక పెంటప్ డిమాండ్ రావచ్చు అనే ఉద్దేశంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ మూడ్లో ఒక పాజిటివ్ వేలో ప్రస్తుతం కొనసాగుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం। మనం ఈ పెంటప్ డిమాండ్ అనేది ఏ రకంగా కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ని ప్రభావితం చేయబోతుందో, రానున్న Q2 Q3 క్వార్టర్స్లో ఏ రకంగా ఈ పెంటప్ డిమాండ్ యొక్క సైన్స్ మనం చూడబోతున్నామో, తదనుగుణంగా మార్కెట్ రానున్న రోజుల్లో మూమెంట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఒక బై ఆన్ డిప్ మార్కెట్ కింద ప్రస్తుతం మార్కెట్ని మనం చూడాల్సిన అంశంగా ఉంది, అందువల్ల ఇన్వెస్టర్స్ అందరూ బై ఆన్ డిప్స్లోనే మార్కెట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనం సూచిస్తున్నాం। మార్కెట్స్ ఈ
పాజిటివ్ జోన్లో పయనించడానికి ప్రధాన కారణం కనుక చూసినట్లయితే త్రూఅవుట్ ద వరల్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఐదర్ నెగిటివ్ జోన్లో కానీ నియర్లీ ప్లస్ ఆర్ మైనస్ 1%లో కానీ ఉంటాం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ జోన్లో ఉంటాం మనం చూస్తున్నాం. ఇండియాలో కూడా హిస్టారికల్ లో ఇంట్రెస్ట్ రేట్స్ను మనం ప్రస్తుతం చూస్తున్నాం. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ లోగా ఉంటే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ గణనీయంగా పెరగడానికి ఇంట్రెస్ట్ రేట్స్ యొక్క ప్రభావం లాంగ్ టర్మ్లో కంపెనీస్కి చాలా పాజిటివ్గా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ప్రస్తుతం మార్కెట్స్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రానున్న రోజుల్లో వస్తున్నటువంటి పెంటప్ డిమాండ్ మరియు ఈ లో అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ కూడా మార్కెట్లో రానున్న రోజుల్లో ఉండబోవడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక ఈక్విటీ మార్కెట్స్ ఒక బుల్ ర్యాలీ కింద పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ ప్రధాన సపోర్ట్ జోన్ షార్ట్ టర్మ్లో చూసినట్లయితే 11,300 అనేది నిఫ్టీకి ప్రధాన సపోర్ట్ జోన్గా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మీడియం టర్మ్లో 11,000 నిఫ్టీ లెవెల్ అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ జోన్ కింద మనం చూస్తున్నాం. అంతేకాకుండా రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్లయితే నిఫ్టీ 11,450 నుంచి 475 జోన్ అనేది ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ జోన్ కింద మనం చూస్తున్నాం. అందువల్ల మార్కెట్స్ ఎక్కువ నేరో ఒక టైట్ రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం గత కొంతకాలంగా ఇన్వెస్టర్స్కి ఆటో స్టాక్స్లో ర్యాలీ ఉండొచ్చని మనం చెప్తున్నాము. ఆటో స్టాక్స్లో ఏ రకమైనటువంటి డిప్ వచ్చినట్లయితే ప్రధాన రంగ ఆటో షేర్ని ముఖ్యంగా ఫోర్ వీలర్ ఆటో షేర్స్ని అంతేకాకుండా ఆటో యాంజలరీ స్టాక్స్ని అంటే క్వాలిటీ ఆటో యాంజలరీ స్టాక్స్ని ఏ స్టాక్స్లో అయితే డెట్ లెవెల్ అనేది తక్కువగా ఉందో అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా క్యాపిటల్ గూడ్స్ మరియు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత వారం నరేంద్ర మోడీ నియర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి నియర్లీ ఇన్ఫ్రా రంగంలో 100 లక్షల కోట్ల బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది. అందువల్ల క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఏ రకమైనటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ బుల్ ర్యాలీ అనేది మనం విట్నెస్ చేయడం చూస్తున్నాం. ఈ ర్యాలీ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ప్రస్తుతం మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మరియు లార్జ్ క్యాప్ స్టాక్స్, ఈవెన్ మైక్రో క్యాప్ స్టాక్స్లో కూడా ఒక పాజిటివ్ ర్యాలీ, ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది మనం ప్రస్తుతం విట్నెస్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ గత కొంతకాలంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే తెలియకుండా కొన్ని ఎక్కడైతే స్టాక్స్లో క్వాలిటీ అనేది తక్కువ ఉంటుందో ఓవర్ ప్రైస్డ్ స్టాక్స్ అనేవి పోర్ట్ఫోలియోలోకి వచ్చి ఉండే అవకాశంగా మనం చూస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ వారి యొక్క పోర్ట్ఫోలియోని రివ్యూ చేయడానికి మంచి టైంగా మనం చూస్తున్నాం. ఏ అయితే స్టాక్స్లో క్వాలిటీ తక్కువగా ఉంటుందో, మేనేజ్మెంట్ క్వాలిటీ తక్కువగా ఉంటుందో, స్టాక్స్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండి దాని యొక్క వాల్యూ అనేది తక్కువగా ఉంటుందో, ఆ మిస్ మ్యాచ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ప్రస్తుత ర్యాలీలో ఇన్వెస్టర్స్ సెల్ చేయడం మంచిదిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఆ క్యాష్ని ఒక స్టాగర్డ్ మేనర్లో క్వాలిటీ స్టాక్స్లో కనుక మనం తీసుకొచ్చినట్లయితే మార్కెట్లో ఎప్పుడైతే డిప్ వస్తుందో ఆ క్వాలిటీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే సెక్టోరియల్ పరంగా మనం చెప్తున్నాం ఆటో స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా మరియు క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్లో కానీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో కానీ ఎటువంటి డిప్ వచ్చినా ఆ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్ మంచి రిటర్న్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒక స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్లో దిస్ ద ర్యాలీ ఆఫ్ బై ఆన్ డిప్స్ ర్యాలీ. ఎప్పుడైతే డిప్ ఉంటుందో అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్లో ఒక పాజిటివ్ ర్యాలీ ట్రిమండస్గా వస్తున్నప్పుడు వెయిట్ చేయండి. డిప్స్లోనే కొన్నట్లయితే ఇన్వెస్టర్స్ మంచి రిటర్న్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాబోయే రోజుల్లో గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు, ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం సరైందేనా, అంశంపై ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కుటుంబరావు విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రిషియస్ మెటల్స్ బంగారం, వెండి ధరలు అనమాట ఈ మధ్య ఆకాశాన్ని అంటటం కూడా మనం చూసాం. ఆ తర్వాత మోడెస్ట్ కరెక్షన్ కూడా వచ్చింది. అయితే క్లియర్లీ గ్లోబల్లీ ప్రెషియస్ మెటల్స్ పైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది అని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైనా సరే గ్లోబల్లీ ఏదన్నా అప్స్ అండ్ డౌన్స్ ఎకానమీస్లో వస్తే కనుక డెఫినెట్లీ యాజ్ ఏ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, యాజ్ ఏ హెడ్జ్ లాగా బంగారం లేకపోతే వెండిలో ఇన్వెస్ట్మెంట్స్ రావటం మనం చూస్తున్నాం. క్లియర్లీ బంగారం వెండి ఇన్వెస్ట్మెంట్స్లో 4 ఫ్యాక్టర్స్ మనం ఎప్పుడు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అందులో ఫస్ట్ లిక్విడిటీ అనమాట, సెకండ్ వచ్చేసేపాటికి వొలటిలిటీ, థర్డ్ డైవర్సిఫికేషన్, ఫోర్త్ స్టోరేజ్ అనమాట. ఈ మధ్య భారతదేశంలో ప్రభుత్వం కూడా మనం చూసాం
సౌరిన్ బాండ్స్ ఇష్యూ చేసింది. సో దట్ స్టోరేజ్ ఫెసిలిటీ ప్రాబ్లం లేకుండా మీరు సౌరిన్ బాండ్ కొనుక్కుంటే కనుక మీకు రిటర్న్స్ ఫ్యాక్టర్ అయిపోయి ఉంటాయి అన్నమాట. మినిమం ఇంట్రెస్ట్ అష్యూరెన్స్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చేది, దాంతో ప్లస్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఎనీవే ఉంటుంది కాబట్టి. అదేవిధంగా అన్నమాట రెగ్యులర్గా బంగారంలో కానీ వెండిలో కానీ పెడతా ఉంటే చూస్తున్నాం, వెండిలో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెటల్ అవైలబిలిటీని అన్నమాట కంపేర్డ్ టు గోల్డ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ పారామీటర్. ఇందులో అన్నమాట గోల్డ్ ట్రేడ్ చేసినంత ఫ్రీక్వెంట్గా లిక్విడిటీ ఉన్నట్టు కూడా వెండిలో ఉండదు, కాబట్టి వెండిలో కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండాలి. అయితే క్లియర్లీ ఈ మధ్య కాలంలో దాదాపు $2,000 ఔన్స్ దాకా వెళ్ళినమాట, బంగారం కొంచెం కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు బేసికల్లీ యుఎస్ ఎకానమీని అనమాట ఏదైతే స్లోగా కుదుట పడుతుందో దాంతో అనమాట ఎకానమీ ఇంకా కనుక బాగుపడితే డెఫినెట్లీ ఇంకా కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. మోర్ ఓవర్ ఇయర్ టు డేట్ బేసిస్లో చూస్తే కనుక చాలా హ్యూజ్ అప్రిసియేషన్ వేసే క్యాపిటల్ అసెట్ బంగారం ఇచ్చింది, కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్ కూడా అవుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. మేబీ ఈ కరెక్షన్ ఏదైతే బంగారంలో ఇప్పుడు వస్తుందో $2,000 పర్ ఔన్స్ దగ్గర నుంచి ఇట్ మే నాట్ గో బిలో 1880 అని చెప్పేసి అని అనుకుంటున్నారు. కాబట్టి మేబీ మన దగ్గర మార్కెట్స్లో కూడా చూస్తే కనుక అనదర్ 2,000 to 3,000 rupees కరెక్షన్ కంటే కూడా ఎక్కువ కనపడట్లేదు. కాబట్టి యాజ్ అన్ ఇన్వెస్టర్ యాజ్ అన్ అసెట్ క్లాస్ డైవర్సిఫికేషన్ చేసుకుందాం అనుకున్నప్పుడు స్టాక్స్తో పాటు బంగారంలో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది, ఎలాంగ్ విత్ రియాలిటీ అండ్ ఎలాంగ్ విత్ సమ్ క్యాష్ ఇన్ ఇంట్రెస్ట్ బేరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి అని అంటాను. అయితే రిస్క్ ప్రొఫైల్ అనమాట ఏజ్ను బట్టే మీరు డివైడ్ చేసుకోవాలి, స్టాక్స్కి ఎంత పెట్టాలి, బంగారానికి ఎంత పెట్టాలి, ఇటు ఇంట్రెస్ట్ బేరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎంత పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నాను. ఓవరాల్గా మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ హ్యావ్ మచ్ టు గెయిన్ అనమాట. ఎకానమీ రివైవ్ అవుతున్న కొద్దికి సిల్వర్ కూడా ఇంకా పెరిగే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా సిల్వర్ ఉంటుంది కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ జస్ట్ నాట్ బీయింగ్ ఎ ప్రెషియస్ మెటల్, ఇట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాస్ అన్ ఇండస్ట్రియల్ మెటీరియల్. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ప్రెషియస్ మెటల్స్ ఆర్ ఆన్ స్ట్రాంగ్ ఫుటింగ్. ఇయర్ టు డేట్ బేసిస్లో చూస్తే మంచి రిటర్న్స్ ఇచ్చిన మెటల్స్, ప్లస్ ఇంకా స్కోప్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ COVID-19 ఏదైతే ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిందో ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది, ఇప్పుడప్పుడే పోదు. FY22 కానీ ఎకానమీస్ కోలుకోవు పూర్తిగా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి FY22కి ఎకానమీస్ కోలుకున్న టైంకేనమాట బంగారం కూడా కాస్త పీక్ రీచ్ అయ్యి అక్కడి నుంచి కరెక్ట్ అవుతుంది. ఈ ప్రెషియస్ మెటల్స్ అన్ని కూడా అదే పరిస్థితి అని చెప్పేసి బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, సౌదీకి చెందిన ఆరామ్కో డీల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలస్యం ఎందుకు అవుతుందో ఈ కంపెనీలు ప్రకటించినప్పటికీ వాల్యుయేషన్ ప్రధాన కారణమని తెలుస్తోంది. ఏడాదిగా నలుగుతున్న ఈ ఒప్పందంపై సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. ఫార్చ్యూన్ టాప్ 5 కంపెనీల్లో ఒకటైన సౌదీకి చెందిన ఆరామ్కో సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీలో పెట్టుబడులకు సిద్ధమైంది. వాస్తవానికి జియో ప్లాట్ఫామ్లోకి టెక్ కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ముందే రిలయన్స్ ఆయిల్ అండ్ కెమికల్ కంపెనీల్లో ఆరామ్కో పెట్టుబడులు పెట్టాలని భావించింది. 20% స్టేక్ తీసుకోవడానికి ముందుకొచ్చింది కంపెనీ. గత ఆగస్టులో ప్రకటన వస్తే ఏడాదైనా ఎందుకో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. చర్చలు జరుగుతున్నాయని తరచుగా ప్రకటనలు చేస్తున్నాయి కానీ ముందుకు సాగడం లేదు. దీనికి ప్రధాన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్యుయేషన్ అంటున్నాయి మార్కెట్ వర్గాలు. రెండు కంపెనీల మధ్య వాల్యుయేషన్ మధ్య వచ్చిన విభేదాలే డీల్ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. రిలయన్స్ ఆయిల్ అండ్ కెమికల్స్ 20% స్టేక్ తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది. కంపెనీ మొత్తం వాల్యూ $75 బిలియన్ కాగా $15 బిలియన్ పెట్టేందుకు కంపెనీ ముందుకొచ్చింది. కానీ ఇప్పటి వరకు ఇరు కంపెనీల మధ్య అగ్రిమెంట్ కాలేదు. ఎనర్జీ మార్కెట్లో ఉన్న అనిశ్చితి కారణంగా వాయిదా పడిందని, త్వరలోనే అగ్రిమెంట్ చేసుకుంటామని ముఖేష్ అంబానీ ఇటీవల ఏజీఎంలో అన్నారు. కానీ టైం మాత్రం చెప్పలేదు. సౌదీ ఆరామ్కో కంపెనీ ఆదాయం మాత్రం గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది సెకండ్ క్వార్టర్లో దాదాపు 73.4% తగ్గి కేవలం 23.2 బిలియన్ పడిపోయింది. అంతకు ముందు ఏడాది 46.9 బిలియన్ ఆదాయం వచ్చింది. ఆయిల్ కంపెనీల పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలో డీల్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.
దీనికి తోడు కంపెనీ డీల్కు సిద్ధమైన సమయంలో రిలయన్స్ పెట్రోకెమికల్ సంస్థ వాల్యూ 75 బిలియన్ డాలర్లుంది. కానీ జూలై 2020కి ఇది 57 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. దీంతో ఈ డీల్ మరింత ఆలస్యం కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటా విక్రయాల్లో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకుల్లో డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్ హోల్డింగ్ ద్వారా విక్రయాలు జరపాలని నిర్ణయించారు. కోవిడ్ పాండమిక్ కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది. ఫిస్కల్ డెఫిసిట్ భారీగా పెరిగింది. దీంతో బడ్జెట్లో ప్రకటించినట్టుగా డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ వేగం పెంచి నిధులు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధాని కార్యాలయం ఇప్పటికే ఆర్థిక శాఖకు లేఖ రాసింది. మార్చి 2022 నాటికల్లా ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఇప్పటికే ఎల్ఐసిలో కూడా డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ మొదలైంది. బ్యాంకుల్లో కూడా దాదాపు మొదలైనట్టేనని తెలుస్తోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ ఆధ్వర్యంలో కోవిడ్ సమయంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్టుల పరిస్థితిపై వర్చువల్ కాన్ఫరెన్స్ జరిగింది. తెలంగాణ ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా రంగాల పునర్వైభవం కోసం రోడ్ మ్యాప్ ను రూపొందించే లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం త్వరలో కొత్త ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధిని కొత్త పట్టణాలకు విస్తరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేబినెట్ సమావేశంలో మరోసారి ఈ ప్రతిపాదనపై చర్చించనున్నట్టు ఆయన వెల్లడించారు. రియల్ ఎస్టేట్ రంగానికి టీఎస్ఐ పాస్ తరహాలో టీఎస్బీ పాస్ ను తీసుకొస్తున్నామని, ఇది వచ్చే నెల చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. Government of Telangana, in fact, I must tell you, also is contemplating a township policy, integrated township policy. In fact, it had come up for discussion in the last cabinet, but Honorable Chief Minister wanted it to be refined and streamlined and fine-tuned. So we are going to take it back to the next cabinet. Besides TSB Pass, which will set a benchmark for the rest of the states and rest of the towns and rest of the cities in India of timely approvals and deemed approval systems, which will be operationalized by the end of next month, because I am taking it to the state legislature also, and it will be operationalized by the end of September. I assure you, gentlemen, that government is focused on urban reforms, on reforms that will help both the industry and the citizens at large. We continue to invest in infrastructure. 63% of our budget today is invested in economic development and infrastructure, which I think is by far the largest by any state in terms of budgetary allocation. కోవిడ్ 19 చికిత్సలో వినియోగించే ఫావిపిరావిర్ ఔషధాన్ని అవిగన్ బ్రాండ్ పేరుతో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది హైదరాబాద్ ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్. జపాన్కు చెందిన ఫ్యూజీఫిల్మ్ టయామా కెమికల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఆ సంస్థ బ్రాండ్ అయిన అవిగన్ బ్రాండ్ పేరుతో ఫావిపిరావిర్ ఔషధాన్ని దేశీయ మార్కెట్లోకి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని 44 ప్రధాన నగరాల్లో ఈ టాబ్లెట్లను హోమ్ డెలివరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ రెడ్డిస్ వెల్లడించింది. We are very happy to bring this product to India. As you are aware, we have a global alliance with the innovator Fujifilm Toyama for this product. There are many advantages of this product, though it's a little late in coming to the market. Firstly, this product has been studied very deeply in Japan with over 2,100 patients in an observational study, and the results have been good. The product has a much larger shelf life than any product out there in the market. We have 6 years of safety data of the product. It was used in Ebola and influenza, and then thus there is significant amount of safety data available. The product is also of a very high pure quality, manufactured in Japan for the first launch of the product here. And we are packaging the product in a very interesting format, about 122 tablets in one HDP container, which will suffice for the entire course of treatment for COVID. We also are making arrangements to make this product available directly to patients through shipping to home in these difficult times. That's an added benefit in over 41 cities. So I'm very happy to be part of this inaugural and to announce the launch of Avigan, the innovator's brand of Favipiravir for the patients in India.
ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.